ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి కాస్త కొస్త ఆస్తి ఉండాలని ఎవరైనా అనుకుంటారు. ఆ ఆస్తున్న రమేష్ గారి కొడుక్కి కట్నం ఎదురు చూడటం తప్పులేదుగా. మీరు అడగకపోయినా కట్నం తీసుకునే కదా నన్ను పెళ్లి చేసుకున్నారు. మీ అమ్మాయికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది మాత్రం ఇస్తే చాలని మా ఇంట్లో చెప్పారు. నీకు అమ్మాయి నచ్చిందా అని మాత్రమే మా నాన్న నా దగ్గర అడిగారు. ఇష్టం అని చెప్పిన తర్వాత పంతులు గారిని ముహూర్తం చూడమని చెప్పాం. అమ్మా నాన్న చెప్పిన మాటలు తప్పితే ఆ ధనవంతుడు సూరజ్ బాల దగ్గర ఇంకేమీ చూడలేదా? తన చదువు, క్యారెక్టర్, అందం, గుణం ఇవన్నీ వాళ్ళు డబ్బుతో కొనగలరా? వాళ్ళ నాన్న పెట్రోల్ బంకు, ఇంకా ఇల్లమ్మైనా కూడా ఇలాంటి ఒక అమ్మాయిని కొనుక్కోగలరా వాళ్ళు? ఈ పెళ్లి జరిగింది మంచిదైంది. సూరజ్ లాంటి ఒక పిరికి వాణ్ణి తను పెళ్లి చేసుకోలేదు కదా. హలో, నేను హరి. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందంటే ముందుగా నాకే కదా చెప్పాలి. నేనేమో మనోజ్ బాబు చెప్పి తెలుసుకున్నానమ్మా. లేకపోతే వీడికెందుకు చెప్పాలనుకున్నావా? నువ్వు అలా మాట్లాడుకో హరి. నిన్నెందుకు బాధ పెట్టడం అని మేం చెప్పలేదు. ఈ పెళ్లి ఆగిపోయినందుకు బాలా బాధపడి ఉంటుంది, అదంతా నీకు అనవసరం కదా. కట్నం తక్కువైంది, అదే కదా వాళ్ళ సమస్య. ముందు నాన్నకి ఫోన్ ఇవ్వు. ఎవండి హరి మాట్లాడాలంట? ఏంట్రా, అసలు అక్కడ ఏం జరుగుతుంది నాన్న? నాకేమీ చెప్పరా? అదే నువ్వు పట్టించుకోవద్దు, ఇది డ్యూటీ టైం కదా. ఇప్పుడు మాట్లాడితే ఫుల్ ఛార్జ్ పడుతుందిగా, ఇప్పటికే ఎక్కువై ఉంటుంది, తర్వాత చెయ్యి. ఇప్పుడు మీరు తప్పించుకుందాం అనుకుంటున్నారా ఏంటి? అసలు డబ్బు కొరత వల్ల ఈ పెళ్లి ఆగిపోయిందంటే ముందు ఆ విషయం నాకే కదా చెప్పాలి. నేను తన అన్నేని కదా. నిన్ను సూరజ్ వాళ్ళ ఇంటి వాళ్ళతో సమరసంగా మాట్లాడితే ఈ సమస్య తీరిపోయేది. ఇప్పుడు దాని గురించి మాట్లాడే టైం వేస్ట్ చేయదు. నాన్న, ముందు మీరు బాలాకి ఫోన్ ఇవ్వండి. అది ఇక్కడ లేదు గానీ నువ్వు ఫోన్ పెట్టే. మీకు కనిపించడం లేదా నాన్న? నేను ఇక్కడే నిలబడి ఉన్నానుగా. అన్నయ్య, నువ్వేం దిగులు పడకు నాన్న, నేను సూరజ్ వాళ్ళ నాన్నతో మాట్లాడతాను. అవసరం లేదన్నయ్య, ఈ బాధల్ని నేనే అనుభవించాలి. నువ్వు ఇలా ఆలోచించుకు నాన్న. నాకు తెలుసు అన్నయ్య, ఇంట్లో ఆడవాళ్ళు ఏం ఆలోచించాలో నిర్ణయించేది కూడా నాన్న, అన్నయ్య లేదా భర్త. ఒక అమ్మాయికి తనకంటూ ఒక జీవితం లేకపోతే అది తనకు మాత్రమే నష్టం. నాకెవరి మీద ఎలాంటి కోపం లేదు. ఫోన్ పెట్టే అన్నయ్య, డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఇక నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు.
హలో, ఎవరు? బాలా, బాలా! ఏంటమ్మా? ఇదిగో నీతో మాట్లాడాలట. ఎవరు? నీ కంప్యూటర్ క్లాస్ ఫ్రెండ్ అట. హలో, నేననే ప్రీతిని. బాలా, బాలా! ప్రీతి, ఎలా ఉన్నావే? నువ్వు బాగానే ఉన్నావుగా? కొత్త సినిమాలు ఏమైనా చూసావా? బాలా, అల్లు అర్జున్ సినిమా కొత్తగా వచ్చిందటగా, అజయ్ చెప్పాడు. నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, చూడలేదా? నువ్వేంటి బాలా ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి, మనం ఇలాగేగా మాట్లాడుకునేవాళ్ళం? అక్కడ వర్షం పడుతుందా? ఇక్కడ 2 రోజులుగా వర్షం పడుతుంది. ఇక్కడ క్లైమేట్ కూడా మారింది. అక్కడ క్లైమేట్ ఎలా ఉంది? బాలా, మనసు విప్పి మాట్లాడడానికే నేను ఇప్పుడు నీకు కాల్ చేసింది. నువ్వేంటి సంబంధమే లేకుండా మాట్లాడుతున్నావు? నీకు అలా అనిపిస్తోందా? నేను హ్యాపీగా ఉన్నాను, అందుకే అయి ఉండొచ్చు. ఇంట్లో అందరు బాగున్నారా? అమ్మ నీతో మాట్లాడతానని చెప్పింది, నేను ఫోన్ ఇస్తాను. వద్దు వద్దు, నేను బాగానే ఉన్నానని నువ్వే ఆంటీకి చెప్పేయి. ప్రీతి, నీతో ఒక విషయం చెప్పాలి. ఆంటీ ఇచ్చిన ఆ ఉంగరం తీసిపెట్టాను. నువ్వెప్పుడొచ్చినా, ఒకవేళ నేను లేకపోయినా అది తీసుకెళ్ళు. ఇంకా చెప్పాల్సినవేమి లేవు కదా, నేనుంటాను. హార్లిక్స్ అజయ్క అమ్మా? ఇటీవు నేను కలుపుతాను. ఇంకో గ్లాస్ ఇవ్వమ్మా, నాన్నకు కూడా ఇస్తా. ఏంటి, నన్ను ఫస్ట్ టైం చూసినట్టు చూస్తున్నావు? కావాలంటే నీకో ఒక గ్లాస్ కలపమంటావా? నాకు వద్దులే, జరిగేదంతా చూస్తుంటే హార్లిక్స్ తాగాల్సింది నువ్వు.
నాకివన్నీ అవసరపడవలే. నాకు తెలుసు నా వల్ల నువ్వు బాధపడ్డావని. ఆడపిల్లలుంటే అమ్మలకెప్పుడు భయమే కదమ్మా. ఇక నా గురించి ఎవరూ దిగులు పడక్కర్లేదు. నా ప్రాబ్లమ్స్ అన్నీ నేనే చూసుకుంటానుగా. నిజం, నాకేం జరిగినా మీకందులో సంబంధం లేదు. అంతా నా తలరాత. అందుకు ఇంకొకరిని తప్పు పట్టకూడదు కదమ్మా. ఇంకెప్పుడు నా విషయం ఏదైనా మిమ్మల్ని ఎవరిని బాధపెట్టను. నువ్వు గొప్పవాడి వైపు ఎలా ఉన్నావు? నువ్వేదో నావల్ చదువుతున్నావని అనుకున్నాను. తాగురా, ఇంక నీకు హార్లిక్స్ కావాలని ఇక్కడి నుంచే అరవక్కర్లేదు. అది నాన్నకిలే. ఇప్పుడు నువ్వు ఒక్క గ్లాస్ తాగితే చాలు, లేకపోతే ఎక్కువగా చదివే ప్రమాదం ఉంది. హరియన్న రూమ్ను తీసుకున్నప్పుడు నువ్వు పాడు చేస్తావనుకున్నాను, కాని బాగానే ఉంచుకున్నావు. నువ్వు తాగురా, నీకోసం నేనే స్పెషల్గా తీసుకొచ్చాను. ఇక నాకు ఏ ప్రాబ్లం లేదు. నా వల్ల నీకు ఇంతకుముందు జరిగిన అవమానానికి సారీ. బాగా చదువుకో, నష్టపోయింది దక్కించుకోవాలిగా. అమ్మా నాన్న అన్నయ్యకి నీ మీద చాలా నమ్మకం ఉంది. నా మొహం చూడకుండా తాగురా. నేను వెళ్ళాక బుక్ మూసేసి నావల్ చదవకూడదు. లేదక్కా. బాలక, కోపంలో ఉన్నప్పుడు తెలియకుండా ఏదేదో వాగేశాను, క్షమించండి. పోరా, వెళ్ళి చదువుకోపో. నిద్రమత్తులో ఉన్నారా నాన్న? ఏదో కలగంటున్నట్టుగా ఉంది. భయపడద్దు, ఇది కల కాదు. తాగండి.
నాకున్న ఒకే ఒక దారి కలలో చూపించేశావు కదా, థ్యాంక్స్ కృష్ణ. నీకు శతకోటి నమస్కారాలు అన్నిటికీ. టీచర్, నా పెళ్ళికి రానక్కర్లేదు. అయినా ఇక్కడ వేరే విశేషాలు ఏమైనా జరిగితే రావాలి. మిమ్మల్ని నేను పిలవలేను, మీరే తెలుసుకొని రావాలి. తప్పకుండా రావాలి. గుడ్ నైట్. అలాంటి డబ్బాసు ఉన్న వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నందుకు నువ్వు చాలా సంతోషపడాలి. ఇంకెప్పుడో నువ్వు చచ్చిపోవాలని మాత్రం అనుకోకు. నిన్ను వదిలేసి వెళ్ళిన వాడి ముందు నువ్వు తలెత్తుకొని జీవించాలి. నువ్వు లేకపోయినా నాకెటువంటి నష్టం లేదని బ్రతికి చూపించాలి. కట్నం కారణంగా నిన్ను వదిలేసి వెళ్ళినందుకు సూరజే బాధపడాలి. నువ్వు కార్చిన కన్నీటి విలువేంటో వాడికి తెలియాలి.
నీ ప్రేమ కాదనుకొని వెళ్లిపోయిన వాడి జీవితంలో ఎప్పటికీ ప్రశాంతత ఉండదు.